నొలక రహస్యంగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. ఈరోజు మనము కొన్ని ఈ రహస్యము అనేటువంటి దాని గురించిన విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి బైబిల్లో. మన యొక్క ఉన్నటువంటి సమయంలో కొద్దిగా, చాలా కొద్దిగా వాక్యం ఈ రహస్యం అనే దాని గురించి చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఈ సీజన్లో, ఈరోజు డిసెంబర్ 24, ఈ యొక్క తేదీల్లో దాదాపు ఈ సీజన్ అంతా కూడా ఎక్కువగా క్రైస్తవులు క్రిస్మస్ అనేటువంటి ప్రోగ్రామ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి క్రిస్మస్ పండుగ జరుపుకుంటూ ఉంటారు. వాస్తవానికి యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25 పుట్టాడని డేట్ అయితే బైబిల్లో లేదు, కానీ పుట్టడం మాత్రం ఏదో పదవనికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు, తెలుసా? కానీ వాళ్ళు ఉంటారు, మనం దాంతో వాళ్ళతో మాట్లాడుతుంటారు, వాళ్ళు మనతో మాట్లాడుతుంటారు, వాళ్ళకి బహుశా డేటు రాసి ఉండకపోవచ్చు. అలాగే బైబిల్లో కూడా మనకు అవసరమైతే దేవుడు రాసుండేవాడు, కానీ రాయలేదు. డేట్ ముఖ్యం కాదు, కానీ మనకి మనిషి ముఖ్యం కదా, నాకు డేట్ అంత ప్రాముఖ్యత కాదు. అలాగా యేసుక్రీస్తు వారి దేవుడు మనకు ముఖ్యం కాబట్టి ఆయన గురించిన విషయాలు, డేట్ అవసరం లేకపోయినా ఆయన గురించిన విషయాలు మనకి, ఆ ప్రేమ సందేశం, ఆయన ప్రేమ, ఆయన ఇచ్చిన జీవితం, ఆయన ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అవకాశం, ఆశీర్వాదాల గురించి బైబిల్లో రాస్తుంది. అయితే ఈరోజు మనం చదువుకొని నేర్చుకునేటువంటి పాఠము ఏంటంటే, ఇక్కడ రహస్యం అనే దాని గురించి చూద్దాం. ఈ మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయంలో మనిషి కాకపోయిన వచనాలన్నీ, 14 వచనం దాకా కూడా, 14, 15 ఈ వచనాలన్నీ కూడా ఎవరెవరికి ఎవరు జన్మించారు, వాళ్ళ సంతానాలు ఎలా వచ్చినాయని రాసిన తర్వాత, ఇప్పుడు ఈ మరియా యోసేపుల గురించినటువంటి విషయాలు 16వ వచనం నుండి మనకు కనబడుతూ ఉంటాయి అన్నమాట. మరియా అంటే మనందరికీ తెలుసు, యేసు క్రీస్తు వారి భూలోకంలో పుట్టడానికి దేవుడు కన్యగా అయినటువంటి మరిని ఏర్పరచుకున్నాడు. అయితే అప్పటికే ఆమెకి ఎంగేజ్మెంట్ అయింది, ప్రధానం చేయబడింది యోసేపు అనేటువంటి వ్యక్తికి. ప్రధానం చేయబడటం ద్వారా ఆమె ఇప్పుడు వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కనబడుతుంది, కానీ ఇంకా వివాహం జరగదు. అయితే ఈలోపు ఏం జరిగిందంటే, ఆమె గర్భం ధరించినట్లు రాసింది. అది ఎలా జరిగింది అంటే, 18వ వచనంలో రాసింది, యేసు క్రీస్తు జననం ఏదనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానం చేయబడిన తర్వాత వారి ఏకం కాకమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేను. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుడు కదా, ఆయన శక్తి ద్వారా గర్భాన్ని మరి ఇచ్చాడు. దేవుడు చేయలేదంటే ఏమి లేదండి, అసాధ్యమైన సాధ్యం చేయగలను వాడు దేవుడు. ఏమీ లేని శూన్యంలో నుంచి దేవుడు ఇంత పెద్ద సృష్టిని చేశాడు కదా. ఆయన కలుగుడు కాక అంటే అన్ని అయిపోయింది. ఆయన మనుషులకు వచ్చేసరికి మట్టితో చేశాడు, అలాగే ఒక్కొక్కటి ఒక విధానంలో చేస్తూ ఉంటాడు. అలాగే యేసుక్రీస్తు దేవుడిని లోకంలోకి మనిషిగా పంపించడం కోసం కన్యకి నేర్పరచుకొని ఆమెకి పురుషుడు ప్రమేయం లేకుండానే ప్రత్యేక గర్భము ధరింపజేసి ఆ యొక్క గర్భము ద్వారా ఆమెకి శిశువుని దేవుడిస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఈ వాక్యంలో ఉన్నటువంటి విషయం ప్రకారం గమనిస్తే, ఆమె అక్కడ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది కాబట్టి, మరి ఇప్పుడు ఆమెకి ఇది గర్భం వచ్చింది అంటే పరిస్థితులు అక్కడ ఎవరైనా కూడా మన సమాజంలో, మరి పెళ్లి కాకముందు ఎవరైనా గర్భంతో ఉన్నారు అంటే అది మరి సమాజంలో అవమానంగా భరించే సందర్భాలు ఉంటాయి. అవమానకరంగాను మరి ఎంతో హేళనకరంగాను అనేక రకాల ఆలోచనలతో నింపబడినటువంటి కాదుగా ఉంటుంది సమాజంలో. మరి అలాగే మరి అప్పటికే ఎంగేజ్మెంట్ అయిపోయింది యోసేపు అనే వ్యక్తికి, అతను ఆలోచన చేస్తున్నాడు, ఏంటి నా పరిస్థితి ఇలా అయింది, ఈమ గర్భం ధరించడం ఏంటి, మా ఇద్దరికి ప్రధానం చేయబట్టి పెళ్ళి అవ్వలేదు, మరి జనాలు ఏమనుకుంటారు, ఇది నేనే పొరపాటు చేశానని జనాలు నా మీద నిందిస్తారు అని ఆ రకంగా కూడా ఆలోచన చేశాడు. అయితే ఏదేమైనప్పటికీ అతని గురించి ఒక క్యారెక్టర్ రాస్తుంది ఇక్కడ ఈ 19వ వచనంలో. ఆయన గురించి ఏం రాస్తుందండి, ఆయన నీతిమంతుడు అనవచ్చు, నీతిమంతుడు. ఆయన క్యారెక్టర్ నీతిమంతుడు అని రాసినప్పుడు బైబిలే చెప్పినప్పుడు దేవుడే రికార్డ్ చేసినప్పటికీ మనం ఆయన గురించి అనుమానం పడాల్సిన పనే లేదు. మనుషులు ఏమనుకుంటారని కాదు, నా క్యారెక్టర్ గురించి మనుషులు 4 రకాలుగా అనుకుంటారు, సురేష్ బ్రదర్ ఇలాంటివాడు అలాంటివాడు, లేకపోతే పలానా బ్రదర్ ఇలాంటివాడు అలాంటివాడు అని మనుషులు 4 రకాలుగా అనుకోవచ్చు. కానీ దేవుడు నా గురించి ఏం టెస్ట్మెన్ ఇస్తున్నాడు, ఏం రిపోర్ట్ ఇస్తున్నాడు, మనుషులు గుర్తించారు గుర్తించకపోయారు అది పక్కన పెట్టేసేయండి. మనుషులు గుర్తిస్తూ కొన్నిసార్లు గుర్తించుకోవాలి. నేనైతే చాలా మంది పడిపోండి, కొందరు గుర్తుపెట్టుకుంటా కొందరు గుర్తుపెట్టుకోండి, కొన్ని అప్పుడే చెప్తారు ప్రజలు ప్రేర్ చేయండి అని, ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ పేర్లు అనౌన్స్ చేయడం కూడా మర్చిపోతూ ఉంటారు కొన్నిసార్లు. కొన్ని సందర్భాల్లో ఒకళ్ళు మంచి చేస్తే మర్చిపోవచ్చు కదా, అలాంటి జరుగుతుంది. కానీ దేవుడు అప్పుడు ఎవరు ఎలాంటి మంచివాళ్ళు ఆయన బాగా గుర్తుపెట్టుకుంటాడు, ఆయన రికార్డ్ చేయడం మర్చిపోవడం. అందుకనే మనం మనుషులు గుర్తుపెట్టుకున్నారనే కానీ అబ్సెంట్ అయ్యకుండా కూడా
దేవుడు నన్ను గుర్తుపెట్టుకుంటున్నాడు, నేను దేవుడిని చూస్తున్నాడు అనేది మనకు అతృప్తి కలిగి ఉండాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఇతను రహస్యంగా ప్లాన్ వేసుకుంటాడు. ఏం ప్లాన్ వేసుకుంటున్నాడు ఆయన, ఏమనుకుంటున్నాడు యేసేపు, మరి ఇంత పెద్ద అవమానకరమైన విషయం జరిగింది కాబట్టి మరి ఆమె వదిలిపెట్టేస్తే మంచిది, ఎలాగలాగా వదిలించుకోవాలి అని చెప్పి రహస్యంగా ప్లాన్ చేసుకుంటున్నాడు. మరి ప్రధానం చేయబడింది, మరి సరే ఏదైతే ఏమైంది, మరి దేవుని దగ్గర ప్రార్థన చేద్దాము ఏంటో అని మాట్లాడుకోకుండా వదిలిపెట్టేద్దాం అని అనుకుంటున్నాడు. కాబట్టి ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వదిలిపెట్టేటువంటి అది మరి అవతల వ్యక్తికి వాళ్ళ కుటుంబాలకు కూడా మంచిది కాదు. ఇతను ఏం తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు ఆమె వదిలిపెట్టాల్సిన పని వచ్చింది. అతను ఏంటంటే మరి మనుషులు ఏమనుకుంటారంటే భయంతో ఉన్నాడు అతను. కానీ అతని గురించి క్యారెక్టర్ మాత్రం దేవుడే రికార్డ్ చేశాడు, అతను నీతి మంత్రులు అని. కాబట్టి ఇక్కడ మన పాఠం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక ఏం చెప్పానంటే మనుషులు ఏమనుకుంటున్నారని కదా, దేవుడు మన క్యారెక్టర్ గురించి మనకి ఏం రికార్డ్ రాస్తున్నాడు అనేది మనం ఎప్పుడు కూడా గుర్తులో పెట్టుకోవాలి. నేనేంటి మనుషుల ముందు నేను చాలా ప్రేస్ రాడు కదా, మంచిది చాలా బాగున్నాను, బాగున్నాను చాలా మంచిగా మాట్లాడవచ్చు. కానీ మనిషి రకాల నేనేమున్నాను, ఏం మాట్లాడుతున్నాను వ్యక్తి గురించి, లేకపోతే నా వ్యక్తిగత విషయంలో ఎలా బిహేవ్ చేస్తున్నాను అని దేవుడికి తెలుసు కదా. మనిషి చూడకపోవచ్చు, నేను మాతృ బ్రదర్ ఏమనుకున్నప్పుడు బ్రదర్ మీరు చాలా మంచిగా మాట్లాడుతుంది, అసలు మీరు ఎంతో మంచి లేదు అనొచ్చు. పక్కకి వెళ్ళిన తర్వాత ఆయన గురించి నేనేం మాట్లాడుతున్నానో మనిషికి బ్రదర్ తెలియదు కదా, అవతల వినేవాడే తెలుస్తుంది లేకపోతే నాకు తెలుస్తుంది ఆయన గురించి ఏమంటారు. కానీ అన్నింటినీ ఎరిగిన వాడు ఎవరు, దేవాది దేవుడు. ఆయన రికార్డు ఇచ్చాడు అనుకోండి, ఏసేబు నువ్వు నీతి మంత్రులు రికార్డు రాశాడు, ఇక భయపడాల్సిన పని. అయితే అతని గురించి రికార్డు రాసినప్పటికీ ఆయన ఇలాంటి సమయంలో బాధపడుతూ భయపడుతూ ఉన్న టైంలో దేవుడు ఎప్పుడు కూడా బాధతో కూర్చున్న వాళ్ళని మర్చిపోయే దేవుడు కాదు. మనిషిలో మనం మర్చిపోవచ్చు, ఎవరైనా బాధలో ఉన్నప్పుడు వాళ్ళని వెళ్ళి పరామర్శించి ఎలా ఉన్నారు ఏంటి ఇలాంటి వాళ్ళకి సరిగ్గా సంగతి ఏంటంటే మనం అడగటానికి కొన్నిసార్లు భయపడచ్చు కూడా, వాళ్ళు ఏమనుకుంటారో, మనం ఎందుకు నీకెందుకు నా పర్సనల్ విషయాలని అడిగేవాళ్ళు కూడా. నేనైతే దాదాపు 100 విషయాలను ఆ విధంగా ఆలోచన చేస్తాను, మీకెందుకు బ్రదర్ మా పర్సనల్ విషయాలని అడుగుతారేమో అని తొందరపడను నేను వాళ్ళని. వాళ్ళకి అలాంటి విషయాలు తొందరపడి నేను వాళ్ళని ఇంటర్ఫేర్ అవ్వను. వాళ్ళతో కొద్దిగా ఎక్కువ ఫ్రీడమ్ ఉంది, వాళ్ళు పర్వాలేదు మనం అడిగినా కూడా ఏమనుకోరు అనుకుంటేనే నేను అలాంటి వాళ్ళ దగ్గర ఏమన్నా కొద్దిగా డీప్గా వాళ్ళని ఏమైనా అడగడానికి ప్రయత్నం చేస్తాను. లేకపోతే కొద్దిగా అంటే అంటుంటే మాత్రం నేను కూడా వదిలే వాళ్ళని బాధపడద్దు, మళ్ళీ మా పర్సనల్ విషయాల్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటారు అన్నారంటే మనం అక్కడ తలెక్షణ పెట్టుకోవాలి, బాధపడాల్సి వస్తుంది, అవమానపడాల్సి వస్తుంది అని చెప్పి నేను తొందరగా ఏమైనా పర్సనల్ అడగను. సరే ఏదైనప్పటికీ ఇక్కడ దేవుడు మాత్రం మర్చిపోరా యేసేపు, యేసేపు చింతిస్తూ కూర్చున్న టైంలో రహస్యంగా అనుకుంటున్నాడు ఇంత బాధ అయిపోయింది పరిస్థితి, ఎట్లయితే ఆమెను వదిలిపెట్టేసుకొని వదిలిపోయి ఎట్లాగట్లా ఏదో చేసుకోవడం మంచిగా ఉంది లేకపోతే ఏదో ఇంకేమనుకుంటున్నాడో మరి. ఆ దేవుడు కంటి తెలుసు కాబట్టి తర్వాత వచనంలో ఆయన్ని దేవుడు దర్శించాడు, దూత చేత దేవుడు దూతను పంపించాడు. 20 ఏమని ఉందండి అక్కడ, అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకొని ఇదిగో దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవని యేసేపు నీ భార్యైన మరియను చేర్చుకున్నట్టు భయపడకు గర్భము ధరించినది చాలండి. ఇట్లా తర్వాత వచనాలు కూడా ఇట్లా దేవుడు దూత పంపించి వర్తమానం పంపించాడు, అయ్యా యేసేవా ఏదో అయిపోయింది నన్ను భయపడుతున్నావు, ఇది ఎలా జరిగింది ఏంటి అని భయపడుతున్నావు, కానీ భయపడకు, ప్రజలేమనుకుంటారు అని భయపడకు, లేకపోతే మరిగా ఇంకేమన్నా వేరే వాళ్ళతో తప్పు చేస్తుందని భయపడకు. అసలు కారణం దేవాలకు దేవుడిగా నేను ఇట్లా చేశాను, మరి పరిశుద్ధాత్మ నాకు గర్భం ధరించింది, తర్వాత వచ్చిన అయితే రక్షకుడు ఇలా వస్తాడు రక్షిస్తాడు అనే విషయాలన్నీ కూడా చెప్పాడు. అప్పుడు తన యొక్క మనసు అంతా కూడా కలవరంతో గందరగోళంతో నింపడిన మనసు అంతా కూడా ఒక్కసారిగా ఇక దేవుడే వచ్చి దాన్ని రిలీజ్ చేసింది, ఆ విషయాన్ని తెలియజేయ భారం అంతా పోయింది. అప్పుడు దాకా రహస్యంగా బాధపడుతూ ఉన్నాడు, రహస్యంగా వదిలించుకోవాలని చూస్తున్నాడు, రహస్యంగా ప్లాన్ చేస్తున్నాడు, సీక్రెట్ గా ప్లాన్ చేస్తున్నాడు. అంతగా ఉన్నప్పుడు దేవుడికి తెలుసు, ఉదయ రహస్యాలు తిరిగిన వాడు మన దేవుడు. మనిషి పక్కన వాళ్ళు అర్థం చేసుకోకపోవచ్చు, ఏమంటే సొంత భార్యనే భర్తను అర్థం చేసుకోకపోవచ్చు, భర్త భార్యని అర్థం చేసుకోకపోవచ్చు చాలాసార్లు, లేదా పిల్లలు తల్లిని అర్థం చేసుకోకపోవచ్చు, తల్లి పిల్లల్ని అర్థం చేసుకోకపోవచ్చు, ఇలాగ ఫ్రెండ్ సర్కిల్ ఒకరిలోపల అర్థం చేసుకోకపోవచ్చు. కానీ దేవాది దేవుడు అర్థం చేసుకునే దేవుడు కాబట్టి ఆ యేసు ఎలాంటి పరిస్థితుల్లో ఏం ఆలోచనతో ఉన్నాడు కాబట్టి అందుకనే రహస్యంగా ఆలోచనలో బాధలో ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం ఆయన వదిలిపెట్టు. అందుకనే మనం గమనించాలి, మనం ఎంత రహస్యంగా ఎలాంటి విషయాల్లో ఏదైనా పాప విషయంలో ఉన్నా లేదా రహస్యంగా బాధపడుతూ చింతిస్తూ కుమిలిపోతూ నా బాధను ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారనే విధానంలో ఉన్నా ఆ దేవత దేవుడు అంటాడు, హై నేను నిన్ను మర్చిపోరా, నేను నాకే భయం లేవనంటే నేను నిన్ను ఎన్నడూ విడవను ఎడబాయను అన్నాడు. ఎన్నడూ ఎన్నడికి విడవడం, అలాంటి దేవుడు మనకున్నాడు.
అందుకే ఇక్కడ యేసేవ ఆలోచించుకున్నాడు ఎవరితో అలా పక్కన వాళ్ళతో రహస్యంగా బాధపడుతూ ఆలోచన చేస్తుంటే దేవుడు దర్శించాడు. ఆ వర్తమాన భయపడద్దు, ఫస్ట్ ఆమె భయపడకు అనే మాట చెప్పాడు అనమాట. భయపడకు అని చెప్పి చక్కగా విషయాలను కూడా విషయాన్ని బోధించాడు. మన జీవితంలో భయపడద్దు, నేను ఇలా బాధలో ఉన్నా, ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు నా పరిస్థితిని, ఇలా నష్టమైపోయారు, బాధపడదు ఆయన ఉన్నాడు. నీ రహస్యంగా బాధలు ఏదైతే పడుతున్నావు ఆయన చూస్తున్నాడు. కాబట్టి రహస్యంగా బాధపడుతూ రహస్యంగా ఏదో ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ రహస్యంగా ప్లాన్ చేసుకుంటున్నాడు ఆమెను ఎలాగైతే వినిపించుకోవాలి, కానీ దేవుడు అది జరగనే వల్ల నువ్వు ఉండాల్సిందే అని దేవుడు ఆ ముంచి ఆ కృప చూపించాడు. మనం ఇది ఎట్లా వదిలించుకోవాలి మనకు వద్దు ఈ బాధ ఎందుకలే అనుకుంటే ఆయన అంటాడు వద్దు వద్దు, అది నేను పెట్టినటువంటి విషయం నీకు, అది నువ్వు భరించాల్సిందే. పలానా సందర్భంలో పలానా నీకు ఎదురైంది అంటే పలానా వ్యక్తి లేక పలానా సందర్భం పలానా విషయం పలానా ఉద్యోగం నీకు ఈ ఇన్సిడెంట్ నీ జీవితంలో ఎదురైంది అంటే దాన్ని వదిలించుకోవద్దని వదిలించుకోవాలని బాధపడకు, అది నేనే పెట్టాను అని దేవుడు జ్ఞాపకం చేసి దానికి తగినటువంటి కృప చూపిస్తారని దేవుడు చెప్తున్నాడు అనమాట. ఈ విషయం మాటగా చెప్పాలంటే అందుకని పౌలు గారు కూడా అయ్యా ఈ ముళ్ళుని తీసే ముళ్ళుని తీసే అని మూడు సార్లు ప్రార్థన చేస్తే దేవుడు ముళ్ళుని తీసేదే కానీ ఆయన ఏమన్నాడు కొన్ని 12:9 నా కృప నీకు చాలు అన్నాడు. ఆ బాధను భరించడానికి ఆ ముళ్ళును భరించడానికి కృపనిస్తాను అన్నాడు, కానీ ముళ్ళుని తీసేయాల. అలాగా ఇక్కడ బాధపడుతూ భయపడుతూ ఇక ఏం జరిగిపోయిందో ఏంటో అని రహస్యంగా ఎలాగైతే వదిలించుకోవాలని ప్లాన్ చేస్తున్నాం యేసుకి దేవుడు ఉన్నాడు, భయపడకు నేనున్నాను, నేను నా ద్వారా జరిగింది అది, నువ్వెందుకు భయపడతావు, నువ్వేదో చేసినట్లుగా లేదా ఇంకెవరో ఏదో చేసినట్లుగా నువ్వెందుకు భయపడతావు, నేనున్నాను, ఇంకా గొప్ప అద్భుత కార్యం జరగబోతుంది నీ జీవితంలో చూడు అని చెప్పి కొద్దికాలం వెయిట్ చేయాలని చెప్తున్నాడు అనమాట దేవుడు. అలాగా ఈ సందేశం ఏంటంటే మనకు కూడా భయపడద్దు, ఆయన ఉన్నాడు చూసుకోవడానికి, ఆ ఆదరణ మనకిస్తాడు మన జీవితాల్లో కూడా. అలాంటి ఆయన ఆదరించే దేవుడు ఉన్నాడు కాబట్టి మనం ఆయన్ని వందనాలు చెల్లించాలి. ఇది మంచి కొరకు మనం దేవుడి నుండి ఆదరణ పొందుతాం. రహస్యంగా బాధపడుతూ ఏదో ఉదయం చేసుకోవాలని ప్రయత్నం చేసిన ఆయన ఇక మరొక రహస్యమైనటువంటి సందర్భం ఇదే మత్తయి రాసిన సువార్త 2:6-7 నేను చదువుతున్నాను గమనించండి. మత్తయి రాసిన సువార్త 2:6 మరొక రహస్య విషయం అతడే హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని వారు మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకుని కానీ నేను వచ్చి ఆయన పూజించినట్టు నాకు వర్తమానం తిండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపాను. ఇక్కడ యేసు క్రీస్తు వారు పుట్టిన సందర్భంలో మనందరికీ తెలుసు దూర ప్రాంతం నుండి తూర్పు దేశం నుండి జ్ఞానులు చూడడానికి వెళ్ళారు. ఆ దేశం దాకా నక్షత్రాన్ని చూసి వెళ్ళారు. ఇక అక్కడ దేశంలోకి వెళ్ళిన తర్వాత ఇక అక్కడ నుంచి అడ్రస్ తెలుసుకోవడానికి వారు రాజస్థానానికి వెళ్ళారు. రాజస్థానంలోకి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఇట్లాగా ఈ దేశంలో ఒక గొప్ప వ్యక్తి పుట్టాడండి రాజు లాంటి వ్యక్తి అదే రాజు, మరి ఆయన మేము పూజించడానికి వచ్చాము గొప్ప వ్యక్తి కాబట్టి ప్రపంచంలో అని జ్ఞానులు చెప్పినప్పుడు ఈయన వెంటనే ఏంటి నేను ఒక రాజును ఇక్కడ ఉండగా మరొక రాజు ఇక్కడ పుట్టటమా అనేటువంటిది ఆయనకు అసూయ వచ్చేసింది. నేను పరిపాలకుడిగా ఉండగా నేను ఈ రాజుగా ఉండగా నేను 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజుగా ఉంటే నేను కాకుండా ఇక్కడ ఇంకొకళ్ళు పుట్టారా, ఎలాగైనా సరే అంత జాగ్రత్తలసిందే అని చెప్పేసి రహస్యంగా ప్లాన్ చేశాడు. ఇక్కడ చూసారా రహస్యంగా జ్ఞానులు వినిపించాడు. కొన్నిసార్లు ఇలాంటి విషయాల్లో మానవులుగా మనకు కూడా జరుగుతూ ఉండొచ్చు, మన మీద ఇంకొకళ్ళ రహస్యంగా ప్లాన్ చేయటమో లేకపోతే మనమే ఇంకొకళ్ళ విషయంలో ఏంటి నేనుగా ఇంకొకళ్ళ అనే ఉద్దేశం రావడం. ఇక్కడ రాజు ఏ రోజు రాజు ఒప్పుకోకుండా ఎట్లాగైతే సరే అది నేను ఒప్పుకోనట్టుగా రహస్యంగా వినిపించి క్విక్గా చెప్తున్నాడు, మీరు ఎలాంటి వెళ్ళి ఆరాధించి రండి నాకు చెప్పండి ఎక్కడో ఉన్నారో మళ్ళీ నేను కూడా వెళ్తా అని క్విక్గా రహస్యంగా ప్లాన్ చేసి మాట్లాడుతున్నాడు. ఈ తర్వాత వచ్చిన వాళ్ళని మీరు చదివితే మీకు అర్థమవుతుంది. అయితే ఆ విధంగా వెళ్తున్న వాళ్ళకి వాళ్ళు వెళ్ళారు, దేవుడిని ఆరాధించారు, జ్ఞానులు ఇవ్వాల్సిన కానుకలు ఇచ్చారు, వాళ్ళ పని చేసిన పని అయిపోరా. ఈ రాజుగారు సహకరించినంత మాత్రాన వాళ్ళు వెళ్ళి అక్కడ దేవుడిని ఆరాధించడం వాళ్ళ కానుకలు ఏమిటి అని ఆగిపోరా. కాబట్టి అర్థమైందా, వెళ్ళారు దేవుడిని ఆరాధించారు అయిపోయింది. తర్వాత 16 చదివితే ఒక చక్కని మాట అక్కడ కనబడుతున్నది 2:16. ఆ జ్ఞానులు తన అపహసించరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని
తాను దానవాలు విభాగంగా తెలుసుకున్న కాలం బట్టి. సో ఇక్కడ ఏమైంది జరిగిందంటే ఇలా ఏం జరిగింది అంటే ఈ జ్ఞానం వెళ్ళారు, దేవుని ఆరాధించారు, అన్ని అయిపోయింది. అన్ని అయిన తర్వాత 13వ వచనంలో ఏం జరిగిందంటే వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు దాని తర్వాత దానికంటే ముందుగా 12వ వచనం తర్వాత హేరోదు అంతకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమును తమ దేశమునకు తిరిగి వెళ్ళరు. ఎవరి గురించి అంటే జ్ఞానుల గురించి. దేవుడు ఏం చెప్పాడంటే ఇప్పుడు మీరు వెళ్ళేటప్పుడు మాత్రం వచ్చిన దారిలోనే వెళ్ళద్దు, వేరే దారిలో వెళ్ళాలి అని చెప్పారు. ఎందుకని అవతలు ఎవరు పూర్తి ప్లాన్ వేస్తున్నారు, రహస్యంగా ఇంకొకటి పందాకం పంపుతున్నారు. ఎవరు ఏ రోజు ఏ విధంగా అయినా సరే వీళ్ళు జ్ఞానం వస్తారు, నాకు అడ్రస్ చెప్తారు, వెళ్ళి ఆయన నేను మర్డర్ చేసేయాలి అని దానిలో ఉన్నారు. అందుకే దేవుడికి తెలుసు కదా మనుషుల్ని మోసం చేయొచ్చు, దేవుడిని మోసం చేయగలరు ఎవరన్నా. అందుకని దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి వర్తమానం పంపించాడు. వాళ్ళకి వర్తమానం ఏంటంటే దోతచారి పంపించాడు. అయ్యా వర్తమానం ఏంటంటే వాళ్ళకి వాళ్ళ స్వప్నంలో వాళ్ళకి వచ్చిన సందేశం ఏంటంటే స్వప్నమందు అయ్యా మీరు ఈ దారిలో వెళ్ళండి, వేరే దారిలో వెళ్ళండి అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోవడం చేత ఇక్కడ 16వ వచనంలో అందుకని హేరోదు అప్పుడుగా ఈ జ్ఞానం నన్ను అపహాస్యం చేశారు అని కోప్పడుతున్నాడు. భయం ఎంతో ఇక చిరాకు వచ్చేస్తున్నాయి అండి. మనం ప్లాన్ చేస్తే ఏదో కీడు చేద్దామని దాన్ని దేవుడు ఏం చేస్తాడు తీసి పడేస్తాడు. ఆయన అనుకున్నాడు ఈ జ్ఞానులు వస్తారు చెప్తే అప్పుడు చూద్దాం అనుకున్నాడు. దేవుడు ఏం చేశాడు ఆ జ్ఞానుల్ని, బహుశా ఈ జ్ఞానులు కూడా ఇంకేం కీడు దాచుకున్నాడు ఆయన, అలాగ వాళ్ళని వేరే దారిలో పంపించాడు. దేవుడు కీడు చేయాలని రహస్యంగా ప్లాన్ పడిన ఆయనకు కూడా అపహాస్యం గురి చేసి నవ్వులు పాలు చేశాడు, నవ్వులు పాలు చేశాడు. కాబట్టి కీడు చేయాలని ఒక రహస్యమైన ప్లాన్ ఏమైనా నేర్చుకున్నా కూడా రాసి ప్లాన్ వద్దు, ఎందుకంటే అది చివరికి నవ్వులు పాలు చేస్తాడు. దేవుడు యేసు ప్రభు పుట్టుక ఆగిపోలేదు, యేసు ప్రభు జన్మకరణంలో ఆయనకి ఎవరు స్థలం ఇవ్వకపోయినా కూడా పశువుల పాకలో పడుకోబెట్టి జన్మించబెట్టే పొరంలో పెట్టబడ్డాడు. కానీ ఆయన పుట్టుక ఆగిపోలే, ఎంతమంది ఎన్ని ప్లాన్ వేసి దాన్ని ఎంత చేయాలని చూసినా కూడా ఆగిపోదు. సాతానుడు అనేక రకాల ప్రయత్నాలు చేసి ఎలాగైతే సరే డిస్టర్బ్ చేయాలి అనేది చేస్తాడు. కానీ దేవుడు విజయాన్ని సాధించు నానులేమో దేవుని ఆరాధించడానికి వస్తే వాళ్ళ ద్వారానే ప్లాన్ పెట్టేయాలని చూసుకుంటున్నాడు ఆయన రహస్యంగా. కానీ దేవుడు అని జరగదు. దాన్ని బట్టి చూస్తే మనకి ఏమంటే రహస్యంగా ఏదైనా కుట్ర పని దేవుడికి వ్యతిరేకమైన కార్యాలు చేయాలని చూసినప్పుడు వాటిని దేవుడు నవ్వులు పాలు చేపిస్తాడు. అది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే అలాంటివి కూడా మనలో ఉండకూడదు. అయితే రహస్యంగా చేయవలసినవి కొన్ని ఉన్నాయి బైబిల్లో చెప్పారు. ఇలా రహస్యంగా ఇలా చేయకూడదు కానీ రహస్యంగా మనుషులుగా మనం కొన్ని చేయాలి. అవి ఏంటి ఎలా చేయాలి అనేది బైబిల్లో చూస్తే రహస్యంగా చేయవలసిన వాటిలో కొన్ని చూద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలోకి వెళ్దాం. మనం రహస్యంగా ఏం చేయాలి, రహస్యంగా ఏం చేయకూడదో చెప్పుకున్నాం. ఇప్పుడు దాకా రహస్యంగా ఏం చేయాలో చూద్దాం. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మీరు ప్రార్థన చేయాలి, మీ గదిలోకి వెళ్ళి అదండి ప్రార్థన చేసినప్పుడంట ఏదో జనాలకు కనపడాలని చెప్పేసి ఉపవాస ప్రార్థన చేస్తున్నానన్నా నేను అని చెప్పేసి జనాలకు కనపడాలని చెప్పి ముఖం వికారం చేసుకోవడం లేకపోతే దీర్ఘ ప్రార్థన చేసి జనాలకు కనపడటం కాదు. కానీ నువ్వు ప్రార్థన చేయనప్పుడు అంటే ఇలాగా మనకి ప్రార్థనా పాఠాలన్నప్పుడు గురించి మాట్లాడాలా. మనమన్నీ ఏం చేస్తారంటే అమ్మో దాన్ని చూస్తే జనాలు ప్రార్థనా పరుణ్ణి అనుకోవాలని చెప్పి ప్రార్థన జనాలు కనపడేటట్టు కొంత చేసుకుంటారు ఇంట్లో కానీ లేని నలుగురు చూడండి. అలా కాకుండా ఇది వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఎవరికి తెలియనక్కర్లేదు, రహస్యంగా చేయి. అది ఎవరు చూస్తున్నారంట, ఎవరు చూస్తున్నారు పరలోకంలో ఉన్న నీత. ఆయన చూస్తే నీ ప్రార్థన ఆయన ఇంటే చాలు, ఇంకెవరైనా కల ఆయన ఇంటే చాలు, ఇంక పక్కన వాళ్ళు వాళ్ళు ఇది పోయి పెద్ద ప్రార్థనా పరుడు అని అనుకోనక్కర్ల. ఎందుకని ప్రార్థనకి జవాబు ఇచ్చేది ఎవరు, ఆన్సర్ ఎక్కడ నుండి వస్తుంది, దేవుడు, మనుషులు కాదు. అలాంటప్పుడు మనుషులు ఎందుకు వినాలి. కాబట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు రహస్యంగా ప్రార్థన చేయాలి, అప్పుడు రహస్యమని చూసిన దాన్ని నీకు ప్రతిఫలం ఇచ్చను అనే మాట అందుకే చెప్పారు. కాబట్టి రహస్యంగా చేయవలసిన పని కాదు. ఇందాక రహస్యంగా ఏం చేయకూడదు చెప్పుకున్నాం, ఇప్పుడు రహస్యంగా చేయాల్సింది ఏంటయ్యా అంటే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగినేమనుకోండి అది జీవితంలో ప్రతిఫలం అనే పొందుకో. దేవుడి దగ్గర ఏదైతే అడుగుతున్నామని ప్రార్థన అడిగి చేస్తేనే మనకు కావాల్సింది ఆయన ఇస్తానన్నాడు. ప్రార్థన చేద్దాం, దేవుడు మన జీవితాల్లో ఇస్తాడు. ఇంకొక మరొక విషయం ఉంది రహస్యంగా ఇంకేం చేయాలి. ఇదే మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో రహస్యంగా మనల్ని ఏం చేయమన్నాడు, 3-4 వచనాలు చూద్దాం. మత్తయి 6వ అధ్యాయం 3-4 వచనాలు. నీవైతే ధర్మము
చాలండి. ఇందాక ఏం చెప్పినంటే రహస్యంగా ప్రార్థన చేయాలని చెప్పుకున్నా. ఇప్పుడు ఏం చెప్పుకున్నామంటే రహస్యంగా మనం ఏదైనా ధర్మం చేసినప్పుడు, ఏదన్నా చేసినప్పుడు అది జనాలకు కనపడేటట్లుగా, ఓ పలానా సురేష్ బ్రదర్ ఇస్తున్నాడు అని జనాలకు తెలియాలి. లేకపోతే సురేష్ బ్రదర్ అబ్బా వీళ్ళకి చేశాడు అది చేశాడు అని నేను చేశారనుకోండి, అదంతా దానివల్ల ప్రయోజనం ఉంటుందంట. మనుషులే ఉన్నా మనుషులకి తెలిసిందేమో కానీ దేవుడు అంటాడంట నాకు అవసరం. అయితే ఇక్కడ ఎలా చేయమన్నాడంటే, నీవు ధర్మం చేయనప్పుడు నీ కుడి చేయి చేసేది దేని తెలియకూడదంట, పక్కనోడి కానీ రాయాలి అక్కడ. నీ కుడి చేసేది కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియదంటే అంత సీక్రెట్గా ఎంత రహస్యంగా చేయాలి. కొంతమంది పేరులు రాస్తారు, పేరులు రాసి ఓ బ్రదర్ నేను ఎంత ఇస్తున్నా చర్చ్కి. నేను ఒకసారి ఒక ఊరు ఒక మీటింగ్కి వెళ్ళాము చర్చి అయిపోయింది, పక్కన ఇంకొక ఏదో చర్చ ఏదో ప్రోగ్రామ్ ప్రతి వస్తువు మీద పేర్లు ఉన్నాయంటే నేను చూశాను. దాత అని పేరు, కుర్చీ మీద దాత అని పేరు, బైక్ స్టాండ్ మీద దాత అని పేరు, దీన్ని ఎక్కడ చూసినా వాళ్ళ దాత అని పేరు. వాళ్ళ కోసం ఇక్కడ బైబిల్లో ఏం చెప్పాడంటే అలా చేయండి, ఇది చేస్తే నీకు తెలియకూడదు. అది జరిగిపోవాలి, మనం చేస్తున్న మేలు జరిగిపోవాలి. కొంతమంది చాలా సీక్రెట్గా మంచిది చేస్తుంటారు కానీ వాళ్ళ పేర్లు బయటకు రావు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఈ భూలోకంలో వాళ్ళని గుర్తించరు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవాది దేవుడా నీకోసమే నేను నీకు ఇంతకాలం ఈ కిరీటం దాచిపెట్టాను, నువ్వు నిజంగా నేను చెప్పినట్టు చేశావు, నేను నీకోసం దాచిపెట్టాను ఈ కిరీటం అని చెప్పి గొప్ప గొప్ప బహుమానాలు. ఇక్కడ ఎవరో మనుషులు మనకి ఏం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన ఇవ్వడానికి సిద్ధంగా, ఇక ఆయన చేతుల మీదుగా మనం పురస్కారం పొందుకోవడం అంటే అసలు ఆ మహాభాగ్యంకి ఏంటి, ఆలోచన చేయండి. ఆయన చేతుల మీదుగా మనం బహుమానాలు పొందుకుంటాం, ప్రతిఫలం ఇచ్చేది ఆయన. నేను ఇంత కష్టపడుతున్నాను ఎంత చేస్తున్నాను నాకు అది రావాలి ఇది రావాలని మనం బయటకు ఏదో కొట్టుకున్నాం అనుకోండి, దానివల్ల ఏం లేదు. మనం చేసినా కూడా మంచి చేసినా కూడా ఎవరు చేశారు ఇదంటే ఎవరు తెలియకుండా రహస్యంగా చేసేయాలన్నట్లు ఇక్కడ రాసింది. దేవుడి కోసం ఏమైనా ఇచ్చినా దేవుడి నామంలో ఎవరికైనా ఏదైనా మనం మేలు చేసినా కూడా తెలియనియం. అది అంతకీ అవసరమయ్యి విత్ ఇన్ సర్కిల్లో ఎవరి అవగాహన కోసం అది వేరే విషయం కానీ కొంతమంది ఏంటంటే పబ్లిసిటీ కోసం చేసేవాళ్ళు ఉంటారు, పబ్లిసిటీ కోసం చేయకూడదు అనేది కాదు. సో రహస్యంగా ఏం చేయాలి, ఇందాక ఏం చెప్పిన రహస్యంగా ప్రార్థన చేయాలి, మళ్ళీ ధర్మం చేసినప్పుడు రహస్యంగా చేయాలి. ఇంకోటి రహస్యంగా ఇంకేం చేయాలి అంటే మరొక విషయం కూడా మత్తయి రాసిన సువార్త 18:15 మరియు మీ సహోదరుడు మీ ఎడల తప్పు చేసినడలా మీరు పోయి మీలో అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గర్వించును, అతడు మీ మాట విని విన ఎడల మీ సహోదరుని సంపాదించుకుంటుంది, వినని ఎడల ఇద్దరు సాక్షుల నోట ప్రతి మాట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీ ఒకరినిద్దరిని వెంట పెట్టుకుని అతని యొక్కకు పొమ్ము. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పము, అతడు సంఘపు మాట వినని ఎడల అతని నీకు అన్నిగాను సొక్కరిగాను ఎంచుకోను. సో ఇక్కడ మాట గమనించండి, మీరు ఎవరైనా మీ పక్షంగా ఏదైనా రాంగ్ చేశారు అంటే తప్పిదం చేశారు అనుకున్నప్పుడు ఒక ఆర్డర్ పెట్టాడు స్టెప్ బై స్టెప్ వాళ్ళతో ఎలా డీల్ చేయాలి అనేది. ఆ ఆర్డర్లో ఫస్ట్ది ఏంటంటే నీవును అతడును ఒంటరిగా ఉన్నప్పుడు అతని ఎదురు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుకు, పర్సనల్గా సింగిల్గా ఉన్నప్పుడు ఫేస్ టు ఫేస్ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పర్సన్ టు పర్సన్ ఒక వ్యక్తి కానీ ఒంటరిగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మార్తి బ్రదర్ ఏదో తప్పు చేశాడు అనుకోండి నా పక్షంలో నన్ను ఏదో అన్నాడు అనుకోండి, మార్తి బ్రదర్ నన్ను ఇలా అన్నా ఉంటుంది లేకపోతే నా విషయంలో నువ్వు ఇలా తప్పు చేసావు అని ఫస్ట్ ఫేస్ టు ఫేస్ ఒంటరిగా అతను నేను మాట్లాడి డీల్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అప్పుడు మాట వినకపోతే అతడు నీ మాట వినడేయడలా వింటే సంపాదించుకుంటా ఆ వ్యక్తి లేదనుకోండి అతడు వినడేయడలా 16 ఏమైనా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, అది అప్పటికే వింటలేదు అనుకోండి మాతి బ్రదరు, అప్పుడు సంఘంలో ఎవరైతే లాయల్ పర్సన్స్ ఉంటారో బలమైనటువంటి వాళ్ళని సరైన వాళ్ళని ఇద్దరు ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళి మళ్ళీ డీల్ చేయమన్నారు. ఓకేనా,
అది రెండవ స్టెప్. ఇప్పుడు అక్కడ కూడా మాట వెళ్ళలేదు అనుకోండి, అప్పుడు కూడా సమస్య పరిష్కారం అవ్వలేదు అనుకోండి, అప్పుడు 17వ వచనంలో ఏముంది, అతడు వారి మాట వినే అప్పుడేం చేయాలంట, ఆ సంగతి తెలియజేయ సంఘానికి పబ్లిక్ గా చెప్పప్పుడు, ఫస్ట్ పర్సనల్ గా ప్రైవేట్ గా, తర్వాత ఇద్దరు ముగ్గురు పెద్దలతో సాక్షితో అన్ని మాట్లాడుకో, ఇది ఎన్ని జరగకపోతే సంఘంలో చెప్పు, ఏంటి ప్రజలు పలానా విషయంలో ఏం జరిగింది అంటే, అప్పుడు ఇది మూడో స్టెప్ గా జనాలకు చెప్పు, జనాలకు చెప్పాలి నువ్వు పబ్లిక్ గా సంఘానికి తెలియజేయాలి, లేకపోతే ఏం జరుగుతుందో సంఘానికి ఏం తెలుసు, కాబట్టి సంఘానికి తెలియజేయి. తెలియజేసిన తర్వాత ఇంకో మాట గమనించారా అక్కడ, ఏమంది అక్కడ, అతనండి నీకు అన్నిటిగాను ఫస్ట్ లో ఏమనుంది, 15వ వచనంలో 15వ వచనం స్టార్టింగ్ లో ఏమనుంది, సహోదరుడు ఫస్ట్ లోనేమో అతను నీ సహోదరుడు, ఒక అన్నయ్య అంటావు, నీ బ్రదరు నీ సహోదరుడు. ఇక చివరికి మాత్రం ఎలా కౌంట్ చేయమనుంది, ఒకవేళ ఇక ఈ 3 స్టెప్స్ లో కూడా మాట వినకపోతుంటే, సో అంత సపరేషన్ వచ్చింది. ఇది ఎవరు రాశారు, దేవుడు మన కోసం రాశారు. సో ఇది ఎలా జరగాలంటే ఫస్ట్ రహస్యంగా జరగాలి. సో ఇవన్నీ కూడా ఇవన్నీ ఎందుకు రాశాడంటే, మనం ఎక్కడి నుండి వచ్చామంటే రహస్యంగా ఏమి చేయకూడదు, రహస్యంగా ఏమి చేయాలన్నది వచ్చాము. అందుకని మనం ఏం చేయాలంటే ప్రభు నామంలో వాక్యం విన్న మనం విషయాన్ని గమనించాలి. మళ్ళీ ఒకసారి సమరి సారాంశం నేర్చుకుందాం, ముగించేస్తాను. మొదటిగా మనం యేసేము గురించి నేర్చుకుందాం. యేసేము నీతిమంతుడు, అతనే తప్పు చేయాలి, కానీ అతడు చిన్న పొరపాటు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు ఏదోపెదిగా మరి వదిలించుకుందాం అనుకుంటున్నాడు, కానీ దేవాతి దేవుడు అయ్యా నువ్వు భయపడకు, నువ్వేందుకు టెన్షన్ పడుతున్నావు, అలాంటిది ఏమి వద్దు అని చెప్పి ఆయన్ని భయాన్ని మొత్తాన్ని గందరగోళాన్ని మొత్తాన్ని తీసివేసి మనసు నెమ్మది సమాధానపరిచి సమాధానం తెలియజేశాడు, విషయం ఇది అని వివరించాడు. కాబట్టి మనం కూడా భయపడద్దు. మనం కరెక్ట్ అనుకున్నప్పుడు, నేను ఏం తప్పు చేయలేదు అనుకున్నప్పుడు, ఇక గందరగోళానికి గురైపోయి టెన్షన్ పడుతూ ఒక రకంగా ఉండనక్కర్లా, రోజు ఎలాగా అందరితో నార్మల్గా ఉంటాము అలానే ఉంటే దేవుడు విషయాన్ని ఇంకా చక్కగా ఇస్తాడు. అది విషయం. తర్వాత రెండో విషయం చెప్పుకున్నాం, ఇంకో రెండో విషయం ఏం చెప్పుకున్నాం రహస్యం గురించి, ఏ రోజు రాదు ఏం చేశాడు, రహస్యంగా చంపాలని ప్లాన్ చేశాడు. ఎల్లండి మీరు ఎల్లండి ఆరాధించారండి, తర్వాత నేను కూడా వస్తానండి, రహస్యంగా ప్లాన్ చేశాడు. కానీ దేవుడు ఏం చేశాడు, ఆయన రహస్యంగా ప్లాన్ చేసిన దాన్ని తిప్పికొట్టాడు. మనుషులు ఏదన్నా తిప్పికొట్టాలంటే దాన్ని తిప్పికొట్టకపోవచ్చు, కానీ ఎవరు తిప్పికొట్టారు, దేవుడు తిప్పుకోవచ్చు. అందుకని నేను ఒక మాట చెప్తాను ఎప్పుడు కూడా, బైబిల్లో ఉన్న సూత్రం ప్రకారం ఏంటంటే, మనం ఏదైనా ఒకసారి ఏదైనా సమస్య ఉందన్నప్పుడు, ఏదైనా మనం దాన్ని తొలగించేసేయాలి అంటే, మనం ఒకవేళ తొలగించాలని ప్రయత్నం చేస్తే బహుశా ఎంతవరకు చేయగలమంటే, పైన వరకు మొత్తం లాగేస్తాం, పీకేస్తాం. గడ్డి మొక్కలు వచ్చాయనుకోండి, గడ్డి మొత్తాన్ని బయట బయట నీటి కనపడాలని చెప్పేసి పై పై కింద మొత్తం పీకేస్తాం, ఓన్లీ మట్టి మాత్రం కనపడదు, కింద కానీ ఏముంది వేరు. అదే దేవునికి అప్ప చెప్పారనుకోండి, నేను ఆ కుంపటి వేలతో సహా పీకి అవతల పడేస్తే, ఇప్పుడు అక్కడ మళ్ళీ మా మొక్క వస్తుందా, నేను క్లీన్ చేస్తుంది 4 రోజుల వరకు క్లీన్ చేయను, తర్వాత మళ్ళీ వస్తుంది. కానీ దేవునికి అప్ప చెప్తే కుంపటివాళ్ళతో సహా ఆ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని పరిష్కారం చేస్తాం. కాబట్టి అందుకని, సో అది రహస్యంగా మనం ఒకళ్ళ గురించి కుట్ర అనకూడదు. ఇక రహస్యంగా చేయవలసిన దాని గురించి మనం చెప్పుకున్నాం. రహస్యంగా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి. రెండోది రహస్యంగా ఇంకోటి ఏం చేయాలి, ధర్మం చేయాలి. ఒకరి సహాయం చేసినా, సంఘంలో కానుకలు వేసినా, ఏం చేసినా మనము ఎవరికి తెలియకూడదు. ఇక మూడవదిగా రహస్యం, ఎవరినైనా కనెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు స్టెప్ బై స్టెప్ అది కూడా పబ్లిసిటీ చేయాలి, అది లాస్ట్ స్టేజ్. సంఘానికి ముందే కాదు, తర్వాత ఫస్ట్ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ అలాగే. సో ఈరోజు ఈ వాక్యాన్ని విన్న మనం ఒక విషయాన్ని గమనిద్దాం. ఒకవేళ నేనేమన్నా రహస్యంగా ఏదైనా దేవుడికి సంబంధించింది చేయకూడదు దాన్ని చేస్తుంటే దేవుడిని ఒప్పుకుందాం. ఒకవేళ చేయవలసిన దాన్ని చేయకపోతుంటే, ప్రార్థన చేసుకోకుండా దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని చేయలేకుండా అలా ఉంటే ఆ విషయంలో కూడా సరి చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఈ సమయంలో పాట పాడుతుండగా ప్రభువులను పాల్గొనడానికి